నరు శనివారం రాత్రి 8:30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మోదీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మిత్రపక్ష పార్టీలను కూడా ఆహ్వానించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందుబాటులో ఉన్నారు. టీఎస్ఆర్ గాయత్రి, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్ననే 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా లేనటువంటి పరిస్థితి. మిత్రపక్షాలతో కలిసి తెలుగుదేశం జనతాదళం అంటే వీటన్నింటితో కలిసి దాదాపు 290 స్థానాలకు పైగా సాధించినటువంటి ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు మరోసారి కేంద్రంలో ఏర్పాటు కాబోతోంది. దీని గత 2014కి 2019కి ఇప్పుడు జరుగుతున్న ప్రమాణ స్వీకారానికి తేడా గమనిస్తే, గతంలో 2014 కానీ 19లో కానీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి స్థాయి మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ప్రభుత్వ ఏర్పాటుని మిత్రపక్షాల బలంతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఆయా పార్టీల నేతలకు సంబంధించిన చర్చలు సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్డీఏ సమావేశం కూడా మరి చర్చపట్లో జరగబోతోంది. ఈ సమావేశాల్లో పాల్గొనడం కోసం టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి చంద్రబాబు నాయుడు కూడా కొద్ది క్షణాల క్రితమే విమానాశ్రయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకి పార్టీ నేతలు అధికారులు కూడా స్వాగతం పలికారు. ఇవాళ 4 గంటలకి ప్రధాని నివాసంలోనే ఎన్డీఏ పక్షాల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్ సహా ఇతర మిత్రపక్ష నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఎన్డీఏ సమావేశంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు వీటన్నిటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఈ నెల 8వ తేదీన ప్రధాని మూడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆ మేరకి దానికి ఒక రోజు ముందు 7వ తేదీన బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో తమ నేతగా మోడీని ఎన్నుకుంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆయన్ని టైం 8వ తేదీ అని చెప్తారు కాబట్టి ఆ సమయానికి అనుగుణంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతుంది. సో 7వ తేదీన బీజేపీ దాని మిత్రపక్ష ఎంపీల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత తదుపరి 8వ తేదీన ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆ ప్రమాణ స్వీకారం కానీ అదేవిధంగా కొత్త మంత్రివర్గ ఏర్పాటు వీటన్నిటిపైన ఇప్పటికే బీజేపీ నేతలు అదేవిధంగా మిత్రపక్షాల నేతల మధ్య కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్డీఏ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా మిత్రపక్ష నేతల్ని ఆహ్వానించారు. సో ఓవరాల్ గా సంకీర్ణ ప్రభుత్వ కూర్పే జరగబోతోంది. 8వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మనం చూస్తే 2014లో మొదటిసారి మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడితే ఆయన మే 26వ తేదీన మొదటిసారి 2014లో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 2019లో మే 23వ తేదీన ఫలితాలు వెలువడితే మే 30వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి 10 రోజుల వ్యవధిలో చేశారు ఫలితాలకి ప్రభుత్వ ఏర్పాటుకి, రెండవసారి 1 వారం రోజుల వ్యవధిలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈసారి నిన్న 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. 8వ తేదీనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాస్తవానికి ముందుగా 9వ తేదీ అనుకున్నప్పటికీ మరి మళ్ళీ అంతర్గతంగా జరిగినటువంటి చర్చలు కానీ లేదు రాలుగా అన్ని పరిస్థితుల్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 8వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్రపతి భవన్లో ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి బీజేపీ అనుకున్నట్టుగా 400 స్థానాలు మిత్రపక్షాలతో కలిసి సాధిస్తే ఒక భారీ విజయానికి తగ్గట్టుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. ఆ మేరకు కర్తవ్య పదులో కానీ లేదా భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ బీజేపీ సొంతగా కాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు యథావిధిగా రాష్ట్రపతి భవన్లోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కూడా ఈ నెల అంటే నిన్న ఫలితాలు వెళ్ళినే ఈ రోజు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా రాష్ట్రపతి భవన్ కి సహజంగా ప్రతిరోజు కొంతమంది సందర్శకులను అనుమతించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ నుంచి 9వ తేదీ వరకు కూడా సందర్శకులు ఎవరికి కూడా రాష్ట్రపతి భవన్ కి అనుమతి లేదు. అదే సందర్భంలో ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున అతిథులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఏర్పాటైనాయి. తాజాగా
ప్రమాణ స్వీకారం కోసం ఆ ప్రాంగణాలు వాటన్నిటిని ఏర్పాటు చేయడం కోసం డెకరేషన్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. అటువైపు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం కూడా ఇప్పటికే ప్రసార భారతి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తోంది గాయత్రి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ డియర్ సార్.